పొరిగిందేంటి ఇదే విషయాన్ని సీరియస్ గా ఆలోచిస్తున్న బాబు 100 రోజులు 100 ప్రాజెక్టులు అన్నట్లుగా జనం ముందుకు రాబోతున్నారు 100 రోజుల పండగ నాడే ప్రజలకు వరాల జల్లు కురిపించేందుకు ప్లాన్ చేస్తున్నారు సెంచరీ చంద్రయాన్ లో రాష్ట్రానికి రానున్న ప్రాజెక్టులపై ప్రకటన చేసేందుకు రెడీ అవుతోంది బాబు సర్కార్ రాష్ట్ర విభజన తో జరిగిన నష్టాన్ని పూడ్చి ఏపీ కి సరికొత్త దశ దిశ అందించేందుకు అడుగులు వేస్తున్న చంద్రబాబు 100 రోజుల మైలురాయికి చేరువయ్యారు ఎల్లుండితో చంద్రబాబు పాలనకు 100 రోజులు ఈ సందర్భంగా ప్రజలకు వరాల జల్లు కురిపించేందుకు సిద్ధమవుతున్నారు చంద్రబాబు ఇప్పటికే కొత్త రాష్ట్రంలో అనేక అంశాలపై కసరత్తు చేస్తున్న చంద్రబాబు తన పాలన మార్కు స్పష్టంగా కనిపించేందుకు తాపత్రయపడుతున్నారు ఇందులో భాగంగా కొత్త రాజధాని నిర్మాణంతో పాటు పలు పదకాలను ప్రవేశపెట్టడం వరకు కొత్త కొత్త ఆలోచనలకు రూపకల్పన చేస్తున్నారు ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము కానియకూడదనే కృతనిశ్చయంతో అడుగులు ముందుకు వేస్తున్నారు వంద రోజుల్లో సాధించింది ఏంటి అని విపక్షాల నుంచి విమర్శలు రాకముందే ఇదికో ఇది మా అభివృద్ధి నమూనా అని ప్రజల ముందు ఉంచేందుకు అధికార పార్టీ సిద్ధమవుతోంది 100 రోజుల వేడుక సందర్భంగా రాష్ట్రానికి రాబోతున్న పలు ప్రాజెక్టుల గురించి అనౌన్స్మెంట్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది గత కొన్ని రోజులుగా వివిధ కార్పొరేట్ కంపెనీలతో జరుగుతున్న చర్చలు ఓ కొలిక్కి రావడంతో 100 రోజుల వేడుక నాడే వాటి గురించి ప్రజలకు వివరించేందుకు సన్నాహాలు చేసుకుంటోంది ముఖ్యంగా గత 2 రోజులుగా హీరో మోటార్ కార్ప్ తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్చలు జరిపింది రాష్ట్రంలో హీరో మోటార్ సైకిల్స్ ఉత్పత్తి పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కంపెనీ మధ్య ఒక అవగాహన కుదిరింది హీరో సంస్థ చైర్మన్ పవన్ ముంజాల్ తో చంద్రబాబు మంతనాలు జరిపారు సత్యవేడు మండలంలోని మదనపాలెం గ్రామం దగ్గర పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు హీరో మోటార్ కార్ప్ సుముఖత వ్యక్తం చేసింది మొత్తం 800 ఎకరాల్లో 1600 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ సంస్థ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది ఏటా 18 లక్షల మోటార్ సైకిళ్లను ఉత్పత్తి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది ఇందుకోసం 6 లైన్ల రహదారిని ఏర్పాటు చేయాలని హీరో కంపెనీ కోరగా అందుకు ప్రభుత్వం కూడా అంగీకరించింది ఇప్పటికే అనేక ఆటోమొబైల్ కంపెనీలు అక్కడ ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పాయి ఈ కంపెనీల రాకతో ప్రత్యక్షంగా పరోక్షంగా వేలల్లో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది ఒక హీరో కంపెనీయే కాదు హుందాయ్ కంపెనీ కూడా ఓ కర్మాగారాన్ని నెలకొల్పేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది త్వరలోనే దీనిపైన స్పష్టత రానుంది ప్రభుత్వ పగ్గాలు చేపట్టి 100 రోజులవుతున్న సందర్భంగా ఈ ప్రాజెక్టు వివరాలను ప్రకటించనుంది అలాగే ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చిన పలు పవర్ ప్రాజెక్టుల వివరాలను ఈ సందర్భంగా ప్రకటించేందుకు సిద్ధమవుతోంది చంద్రబాబు సర్కార్ 100 రోజుల్లో ఏమేం చేశామో ఇంకేం చేయబోతున్నామో రాష్ట్రానికి ఎలాంటి కంపెనీలను తీసుకురాబోతున్నామో మరి ఎలాంటి పథకాలను ప్రవేశపెట్టబోతున్నామో చెప్పేందుకు సెంచరీ చంద్రుడు సిద్ధమవుతున్నారు కరెంటు ఉత్పత్తి సరఫరాలో